వెక్టర్ న్యూస్. విజయవాడ మొఘలరాజపురంలో కలుషిత నీరు తాగి దుర్గారావు మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మున్సిపల్ కమిషనర్ మాత్రం ఫిట్స్తో చనిపోయాడని చెప్పడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్గారావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని లేని పక్షంలో స్థానిక సిపిఎం కేవీపీఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ వివాదాస్పద వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ మొఘలరాజపురంలో కలుషిత నీరు తాగి చనిపోయినటువంటి దుర్గారావు కుటుంబం ఇప్పుడు తీవ్ర ఆవేదనలో ఉంది. ఒకవైపు కలుషిత నీరు తాగి దుర్గారావు చనిపోతే ప్రభుత్వ అధికారులు అంటే మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాత్రం కలుషిత నీరు తాగి చనిపోలేదు, అతనికి ఫిట్స్ ఉన్నాయంటూ కూడా అధికారులు ఆరోపణలు చేశారంటూ కూడా కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దుర్గారావు భార్య ఉండాలంతా మాట్లాడదాం చెప్పండి. అంటే మీరేం చెప్తారు అంటే పత్రికా ప్రకటన కూడా ప్రకటించారు, దీనిపై మేము దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్పినట్టు పరిస్థితి ఏం లేదండి. ఆయన పిడిసి వల్ల అయితే చచ్చిపోలేదు, ఆ నీళ్లు వల్లే చచ్చిపోయాడు. మా ఆయనకి ఏ జబ్బు లేదు. ఆ శనివారం కూడా బాగానే తిరిగాడు, పార్టీ ఆఫీస్లో కూడా ఓట్లప్పుడు కూడా బాగానే తిరిగాడు. మా ఆయనకి ఏ జబ్బు లేదండి, చక్కగా బాగానే తిరిగాడు, బాగానే తిన్నా ఏమి లేదు. ఆ నీళ్ళు తేరావాడే మా ఆయన చచ్చిపోయాడండి. ఇక ఏంటంటే ఆ నింది పిడిసి వచ్చిందని ఆ నిందేస్తున్నాడు మా ఆయన మీద. అంతేగాని ఆ పిడిసి అనేది లేదండి. మా పెళ్ళై 13 సంవత్సరాలు అయింది, ఆ నింది మట్టి ఇద్దండి. కానీ తాగిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చాము, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కోలుకున్నాడు, తర్వాత ఫిట్స్ వచ్చే చనిపోయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎందుకని వారి వ్యాఖ్యలు ఎలా చూస్తారు వారి ఆరోపణలు? ఏమని తెలియదండి. ఇప్పుడు వీళ్ళు పుట్టేస్తున్నారు, ఫిట్స్ వచ్చి చచ్చిపోయాడని. మరి ఆ చివరి హాస్పిటల్ అందరూ జాయిన్ అయి ఉన్నారు కదండి, మరి కొండ పైన 3-4 చనిపోయారు, మరి వాళ్ళు ఎలా చనిపోయారండి? చనిపోయింది ఒక్కలే అని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. అధికారికంగా లేదు, చాలా మంది చనిపోయారు. లేదు, ఈ కొండ మీదే 2 అమ్మాయిలు చచ్చిపోయారు, 10 మంది దాకా చచ్చిపోయారండి మొత్తం ఆ కొండ మీద. కేవలం మీ మీద ఎందుకు నిందేస్తుంది ప్రభుత్వం? మమ్మల్ని ఏంటంటే ఆదుకోవాలి, మాకు ఆధారం ఏమి లేదండి. మా బాబుని నన్ను ఆదుకోవాలంతే. ఎందుకు వేస్తున్నారు ఇంటి పాపం పుణ్య బహుమతులు తెలియాలి అంతే. అందుకని మా ఆయనకి ఆ పిడుసులు అనేది నింది ఎందుకు వేశారో ఆ పాపం పుణ్య బహుమతులు తెలియాలి. వీరు 4 చనిపోయారు మీరు చెప్తుంటే ప్రభుత్వం మాత్రం ఒకళ్ళు అని చెప్పింది, ఆ ఒకళ్ళు కూడా ఫిట్స్ వల్లే అని చెప్పేసి అధికారులు చెప్పడానికి పరిస్థితి. మీరేం చెప్తారు? అదంతా అవాస్తవం. వల్లూరు దుర్గారావు డయ్యైరావుతోనే చనిపోయాడు, అలాగే శిఖా ఇందిరా డయ్యైరావుతోనే చనిపోయింది, కాకర్లమూడి ఇందిరా డయోరియాతోనే చనిపోయింది, కళ్యాణ్ డయోరియాతోనే చనిపోయాడు, రోజువీడి తీసుకెళ్లిపోయారు, 5 వాళ్ళు కూడా చనిపోయారు. ఆ వివరాలు ఇంకా రావాలి. కాబట్టి మొత్తం డయోరియాతోనే కలుషిత నీరు తాగి ఇష్ట వాటర్ కూడా బ్లాకిష్ రకరకాల కలర్స్తో వచ్చి కలుషిత నీరు, డ్రైనేజ్ వాటరు, ఈ వాటర్ కూడా కలిసి అవి తాగటం వల్లనే వచ్చి జరిగింది. కాబట్టి ఆ దుర్గారావు కుటుంబానికి 25 లక్షల రూపాయలు, వాళ్ళు చాలా పేదవాళ్ళు కాబట్టి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఎలా చూస్తారు అధికారుల ఆరోపణ ఎలా చూస్తారు? ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఆ రోజు కమిషనర్ గారిని ఇంటికి తీసుకొచ్చింది నేను. ఆ రోజు నేనున్నా స్పష్టంగా కమిషనర్ గారిని డిమాండ్ చేశాం, సార్ వీళ్ళది పేద కుటుంబం, మీరు ఆర్థికంగా ఆదుకోవాలి, మన కార్పొరేషన్ వెంటనే స్పందించాలని చెప్పాం. ఆయన మొత్తం పర్యటించి అట్టి చోట ఆయన స్పష్టంగా చెప్పారు, ఎక్కడికక్కడ వాటర్ పొల్యూట్ అవుతుంది, కలర్ మారుతుంది, బ్లాక్ కలర్లో వస్తుంది, రజన్ వస్తుంది, డస్ట్ వస్తుంది అని చెప్పి చెప్పారు, వాసన వస్తుంది అని చెప్పి చెప్పారు. ఆయన కూడా అన్ని నోట్ చేసుకొని అందరికీ అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏం చేయాలని చెప్పి చెప్పి మళ్ళీ తర్వాత ఇది లేదని ప్రకటించడం అంటే కమిషనర్కి అసలు మానవత్వం లేకుండా పోయింది కమిషనర్కి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యము, అలసత్వం కారణంగానే ఇక్కడ డయేరియా ప్రబలింది, 4 చనిపోయారని చెప్పేసి స్థానికంగా మీరు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఇటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు తమ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నమా లేదంటే కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా? అధికారులు వాళ్ళ దాన్ని కప్పిపుచ్చుకోవటానికి అట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన తిరిగినప్పుడు ఆయన నోటీసులోకి వచ్చింది, ఆయనే నోట్ చేసుకున్నాడు ప్రతి పాయింట్, అధికారులకు ఏం చేయాలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. బిదిగా ఇది అయిపోయింది. 27 సంవత్సరాలు కళ్యాణ్ వేంపల్లి గ్రామం తిరువూరు దగ్గర, అతను కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో డయేరియా అని ఇచ్చారు సర్టిఫికేట్, డయేరియాతో అతను మృతి చెందాడు అని చెప్పి. అది అవాస్తవం, అది అవాస్తవం ఎట్లా? కాబట్టి ఇది ఈ ఘటన ఎట్లాంటి మసిబూజు మారేడుకాయ చేయటం అనేది కమిషనర్ గారికి తగదో. ఆయన మానవత్వంతో ఏదైతే ఉన్నారో పేద వర్గాల్ని, ఆయన అధికారులను కాపాడుకోవడం కాదు, పేద ప్రజలను కాపాడుకోవడం కోసం ఆయన వెంటనే ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి. ఏదైతే పన్నులు అయితే ఎట్టయితే వసూలు చేస్తున్నారో కార్పొరేషన్, ఇట్లాంటి చిత్తశుద్ధి లేని పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు. వెంటనే వీళ్ళకి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన చేస్తాం. ఆందోళన వరకు రాకుండానే మీరే పరిష్కరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ తాజా పరిస్థితి శ్రీనివాసరావు ప్రసాద్, TV5 న్యూస్, విజయవాడ.